గుంటూరులో టీడీపీ నేతలు అక్రమ అరెస్టులను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేటలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వెంటనే విడుదల చేయాలని బండారు డిమాండ్ చేశారు. పార్టీ నేతలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, దళిత విద్యార్థిని రమ్య హంతకులను కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. రమ్య కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్ చేశారు. బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిని రమ్య హత్య సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును వారితో ఉన్నటువంటి మాజీ మంత్రి దళిత నాయకులు నక్క ఆనంద్ బాబు గారు పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దూలపాల నరేంద్ర గారిని మరి అమానుషంగా అక్రమార్షలు చేసి వారిపై దౌర్జన్యం చేసి వారిని పోలీస్ స్టేషన్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి జగన్ రెడ్డి గారి యొక్క మార్కు ప్రజాస్వామ్యమా ఇది అని అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? ఒక దళిత యువతి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఈనాడు పాశవికంగా హత్యకు గురి కాబడితే వారిని పరామర్శించడానికి వెళ్తే అరెస్టులు చేస్తారా? అసలు ఈ ప్రభుత్వం రాక్షస విధానాలు ఈనాడు ఈ రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు మాన ప్రాణ అలు కోల్పోయి అనేక రకాలుగా ఈనాడు ఈ రెండేళ్ల కాలంలో వారి బారిన పడటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలతో ప్రతిపక్షం మాట్లాడడానికి హక్కు లేదు, ప్రతిపక్షం పరామర్శించడానికి హక్కు లేదు. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి బాధ్యత లేదా? అంటే ప్రతిపక్షం ఉనికి లేకుండా చేస్తుందా ఈ ప్రభుత్వం? మరి దళితులపై దాడులను అరికట్ట, మరి మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదా? ఏమిటి ఈ ప్రభుత్వం వైఖరి? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి తక్షణం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఈనాడు అక్రమ అరెస్టులు చేశారో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ బాబు గారిని తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ ప్రభుత్వం వైఖరి ఉంటే భవిష్యత్తులో మరి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈనాడు హత్యకు గురయ్యారో బీటెక్ చదివిన దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి ఎక్స్క్లూజివ్గా కోటి రూపాయల పరిహారాన్ని అందివ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెళ్తే ఆ కుటుంబానికి ఎంతో ఆలంబనగా ఉండేది. అదేవిధంగా ఎవరైతే అధికారులు పోలీసు అధికారులు నక్క ఆనంద్ బాబు గారిని చేయి చేసుకోవడం, ఇతర నాయకుల మీద దౌర్జన్యం చేయడం, అటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎక్కడైనా దోపిడీ చేస్తుంటే, ఎక్కడైనా అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇసుక కానీ మట్టి కానీ గనులు కానీ ఏ విధమైన మీరు దోపిడీలు చేసుకుంటా ఉన్నా మరి బాధ్యతాయుతంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించకూడదా? మరి ఇదేనా అధికార పార్టీ వైఖరి? ఇదేనా జగన్ రెడ్డి రాజ్యాంగమా? అని అక్రమ అరెస్టులని, టీడీపీ నేతలు అక్రమ అరెస్టులని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.